కంపెనీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది కార్మికుల మీద. ఎందుకు? గేట్ బయట సేఫ్టీని, గేట్ లోపల ఉన్న సేఫ్టీని మర్చిపోయి గేట్ బయట ఉన్న సేఫ్టీ కోసం హెల్మెట్ లేకపోతే నిన్ను డ్యూటీకి రాని అంటుంది. ఎక్కడుందా నీ చట్టం? ఏడ చేసినావు? ఈ సవతి తల్లి ప్రేమ కదా. నీకు నిజంగా మేనేజ్మెంట్ కార్మికుల మీద ప్రేమ ఉంటే కార్మికుని అవగాహన తీసుకురా. అరే హెల్మెట్ పెట్టుకుంటే ఇంత రక్షణ ఉండదు ఇది చెప్పు. లోపల గేట్ లోపల చేయాల్సిన సేఫ్టీని గాలికి వదిలిపెట్టి గేట్ బయట పోయి హెల్మెట్ కోసం కావాలండి అంశాలంట. ఇదక్కడ సంతాలి ప్రేమ. ఈ ఆర్మాటం ఏంటి? ఈ ఆడవిడేంటి? ఈ ఆడవిడ కార్మికులకు భయం భయాందోళన. అమ్మో ఈ అవాంతలు ఏమన్నట్టు ఇది లెక్క. ఎందుకు భయం? డబ్బు ఉత్పత్తి తీసే మనం ఎందుకు పాఠశాలకు భయపడాలి? కంపెనీ మనల్ని ఏం చేయాలనుకుంటుంది? యూనియన్ మనల్ని ఏం చేయాలనుకుంటున్నాయి? ఆలోచించండి. కాబట్టి నిజంగా కంపెనీ మనం సేఫ్టీగా నా కార్మికులు ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే చలికాలం వచ్చింది సరిపడి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? కంపెనీకి తెలియదా? హాలర్ డ్రైవర్ ఉంటారు, టామర్ ఉంటారు, జగన్ సార్ ఉంటారు, సరిపడి ఇవ్వకూడదా? కోటర్లకి మాస్కులు ఇవ్వకూడదా? సరైన ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వకూడదా? కార్మికుల వారికి అవసరాలు ఇవ్వకూడదా? ఇవి లేదా వస్తారుగా? ఇవి కొనుగోలు చేయరాదా? హెల్మెట్ ఇవ్వబడదు. ఇప్పుడు అంతా హెల్మెట్ హెల్మెట్ హెల్మెట్. ఇది అసలు కంపెనీకి సంబంధమైన విషయం. ఎందుకంటే కార్మికులని తప్పుదోవ పట్టేయడం కోసం యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా. యాక్సిడెంట్ పై మనం కాన్సన్ట్రేషన్ పోకుండా ఏ కంపెనీ మన కోసం హెల్మెట్ గురించి ఓకే సరే హెల్మెట్ గురించి చూస్తానయ్య మంచిది. మరి హెల్మెట్ తెచ్చుకుంటే మాకు స్వీట్ బాక్స్ ఇవ్వాలా? ప్రొడక్షన్ తీసుకొచ్చాను ప్రతి సంవత్సరం. కావాలని అడ్డం పెట్టి మాకు స్వీట్ బాక్స్ ఇచ్చి బంద్ చేసినాం. క్యాలెండర్లు ఇవ్వాలా? క్యాలెండర్లు ఇచ్చి బంద్ చేసినాం. మీ ఇళ్ళకి ప్రజలు తెచ్చిస్తారా? మేము తీసిన లాభాలని కానీ మాకు ఇవ్వమంటున్నాం. అవి రెండు ఎగబెట్టినావు, హెల్మెట్ కావాలంటున్నావు. మేము అడుగుతున్నాం 200 కాదు 300 పెట్టి సింగిల్ అండ్ సింపుల్ కొట్టి ఐఎస్ఆర్ మార్కుంటే హెల్మెట్ మాకు అందరికి. అప్పుడు మా మీద ప్రేమ చూపించినట్టు. మాకు హెల్మెట్ ఇవ్వడమే కాదు, హెల్మెట్ దాచుకోవడం కోసం లాకర్లు పెట్టు. లాకర్లు పెట్టవు, కార్మిక తమ్ముళ్ళు పాత పెట్టలు కొత్త పెట్టలు తెచ్చుకుంటారు. ఓ వసతులు చక్కగున్నాయి, చెట్ల మీద విపరీతమైన దుమ్ము, కానీ హెల్మెట్ కావాలని గేట్ కావాలి ముచ్చట్టు అందరూ తెలియాలి. ముందుగా చెక్కటి ఇప్పుడు అందరూ